Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. కావాల్సిన పదార్థాలు: మస్టర్డ్ ఆయిల్, గోరుచిక్కుళ్ళు కుక్కర్లో పెట్టి 3 విజిల్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి, రొయ్యిపట్టు, కొత్తిమీర, టమోటాలు ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాలు, చెక్క లవంగాల పొడి. స్టవ్ వెలిగించి తవా పెట్టుకుని అందులో 1-2 స్పూన్లు మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ వాడడం వల్ల మనకి నాన్ వెజ్ కూరలు ఏవి చేసినా కూడా వాసన రాకుండా మనకి బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అందుకోసం మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నేను. మనం తవా పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని అన్నీ బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసి బాగా కలుపుకొని అది కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. తర్వాత కూరకు సరిపడా కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మనం ముందుగా రొయ్య పొట్టు తీసుకొని దాన్ని వేయించుకొని నీళ్ళల్లో వేసి 1/2 అవర్ అలాగే ఉంచండి. ఉంచితే దాంట్లో ఇసుకంతా ఉన్నది బయటకు వచ్చేస్తుంది. అలాగా 4-5 సార్లు కడుక్కొని క్లీన్ చేసుకున్న రొయ్య పొట్టు నేను ఇప్పుడు దీనిలో వేసుకున్నాను. అది కూడా నూనెలో బాగా వేగేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాం కదా, తర్వాత మూత పెట్టి సిమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు బాగా ఉడికినట్లే. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో నీళ్లు వేయకండి, ఆటోమేటిక్గా ఇలా ఆవిరికే నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి, నీళ్ళు వచ్చాయి కదా. ఇలా ఉడికిన తర్వాత దాన్ని 1 బౌల్లో తీసుకుని కొత్తిమీర పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.